नमस्ते K6 न्यूज की स्वागत वेमुलवाड़ नृत्य कलानिकेतन सेवा संस्थ प्रधान कार्यालय नंदु ज्ञानपीठ पुरस्कार ग्रहीत स्वर्गीय डाक्टर सी नारायण रेड्डी गारी 90वीं जयंती घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి సమస్త అధ్యక్షులు గంగా శ్రీకాంత్ అధ్యక్షత వహించగా సమస్త ప్రధాన కార్యదర్శి మానవడ లక్ష్మీనారాయణ స్వాగత వచనములు పలకగా అనంతరం డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. సినారి రాసిన గీతాలు కవితలు కొన్నింటిని ఆలపించారు. అనంతరం సినారే గారి చిత్రపటం ముందు కేక్ కట్ చేసి కళాకారులందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లపోసెట్టి గారు మాట్లాడుతూ హనుమాజీపేట కళామ తల్లి ముద్దుబిడ్డ మాజీ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 90వ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు. అలాంటి మహనీయుడు ఈ ప్రాంతవాసి కావటం మేము చేసుకున్న పుణ్యం అన్నారు. సినారే కవిగా సినీ గేయల రచయితగా పలు సాహిత్య ప్రక్రియలు కొనసాగించి తెలుగు సాహిత్యం పరిపుష్టం చేశారని గుర్తు చేశారు. గజల్ వంటి ఉర్దూ సాహితీ సాంప్రదాయానికి గౌరవం ఇచ్చారన్నారని తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన డాక్టర్ సినారే తెలంగాణ భాషా సాహిత్యం సాంస్కృతిక కళారంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సామినేని బాలు, జిల్లా కళాకారుల రంగస్థల అధ్యక్షులు బొడ్డు రాములు, ప్రధాన కార్యదర్శి కేసర నరసింగం, పావనపల్లి శ్రీనివాస్, కనగర్తి నరసయ్య, కనగర్తి బాబు, రాధిక మేడం, ప్రమోద్, శ్రీకాంత్, గుండం అనిల్, సాయి హర్షిత్ తదితర కళాకారులు పాల్గొన్నారు. దివంగత సీనారాయణ రెడ్డి గారి జయంతిని ఘనంగా జరుపుకున్నాము. ఆయన ఎన్నో గీతాలు రచించినటువంటి వారు. వారి గీతం ఒకటి మళ్ళీ. ఈ నల్లనిరోళ్ళలో ఈ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఈ గుండెలు మోగెను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇప్పుడే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 90వ జయంతి కార్యక్రమాన్ని కళాకారులందరం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు కళాకారులందరూ వారు రాసిన గీతాలను ఆలపించడం జరిగింది. మరియు వారు చేసిన సేవలు కళారంగానికి చిరస్మరణీయమని గుర్తు చేస్తూ మేము వారికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 90వ జయంతి కార్యక్రమంలో వచ్చేసిన కళాకారులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మేము వెమ్లవాడ నృత్య కళానికేతన్ నందు కేక్ కట్ చేసి కళాకారుల చేత గీతాలు ఆలపించడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షుల వారు, వ్యవస్థాపక అధ్యక్షుల వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన వేములవాడ మండల్ హనుమాజ్పేట గ్రామంలో పుట్టి ఈ యొక్క ప్రాంతానికి గొప్ప పేరు తెచ్చినటువంటి మరి జ్ఞానపీఠ గ్రహీత సి నారాయణ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని రోజు ఇక్కడ మనం జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి మన కళాకారులందరూ కూడా పేరు పేరున కళాకారులను తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ఆయన ఒక కళాకారునిగా ఈ రాష్ట్రానికే కాదు దేశంలోనే ఒక గొప్ప పేరు తెచ్చి మరి సీనారాయణ రెడ్డి గారి యొక్క జన్మస్థలం ఏదంటే మరి వేమరాడ మండల్ హనుమాజ్పేట గ్రామం అని చెప్పి తెలియగానే మనందరం కూడా సంతోషపడవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఒక రచయితగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ దేశంలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఆ మహానుభావుడు లేనప్పటికీ కూడా మరి ఆయన రాసినటువంటి పాటలే కావచ్చు, ఆయన రాసినటువంటి గేయాలే కావచ్చు, మనందరం కూడా రోజువారీగా స్మరించుకుంటాము. ఆయన ఒకవేళ మన నుంచి దూరమైనా ఆయన రాసినటువంటి పాటలే కావచ్చు, ఆయన రాసినటువంటి గేయాలు మరి ఇప్పటికి కూడా ఆయన స్థిరస్థాయిగా బతికున్నట్టుగానే మనందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉండి, మరి రాబో కాలంలో ఇక్కడ ఆయనను మనందరం కూడా ఇంకా గొప్పగా కళాకారులం అందరం కలిసి ఆయన ఒక జన్మదినాన్నే కావచ్చు, ఆయన ఒక వర్ధంతిని కావచ్చు మనందరం కూడా జరుపుకోవడం కోసం మనందరం కూడా కృషి చేస్తామని, మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి నృత్య కళానికేతన్ మరి గౌరవ అధ్యక్షులు, మరి వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఎల్ల పోషేటన్న గారు కానీ, అదేవిధంగా ఈ అధ్యక్షులు కార్యవర్గానికి అందరికీ కూడా మా రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున కొద్దిగా తెలియజేస్తాం. 90వ జయంతి వేడుకలను మన నృత్య కళానికేతన్ వేలమల అధ్వర్యంలో ఘనంగా చేసుకున్నాము.
అది సంతోషం ఏంటంటే ఇంతకు మేము ఐదు ఆరుగురమే చేసుకుందాం ఇప్పుడు రంగస్థల కళాకారులు మాకు తోడలు కాబట్టి మాకు బలం వచ్చింది మరి మన ప్రాంతవాసి హనుమతిపేట నుంచి హస్తినకు మరి పోయిన వ్యక్తి సినారు తప్ప ఇవ్వలేరు మన భారతదేశంలోనే మరి తాను ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి గ్రంథాలయాలు పెరిగట మరి రీడింగ్ రూమ్ పేట పరిశీలించడం అక్కడ ఉన్నాయంటే వారు మనలో ఉన్నట్టే 1989లో నాటిన మొక్క 99లో నాటిన మొక్క ఇప్పటికీ వెలుగుతుంది మరి దానికి ముఖ్య కారకులు మరి ఇళ్ళ పోషణ గారు అప్పుడు ఆయన ప్రెసిడెంట్ నేను జనరల్ సెక్రటరీ అప్పుడు రాజేశ్వర గారు ఉండేది మరి సినార గారు రావడం జరిగింది జనరల్ ఎంఎస్లో అప్పటి నుంచి దా 30 సంవత్సరాలుగా మనం చేస్తూనే ఉన్న కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మరి కళాకారులకు ప్రభుత్వం మరి మనం గుర్తించడం లేదు ఈ సంవత్సరం అన్న మరి సాంస్కృతిక మండలి వాళ్ళు మన కళాకారులకు అంటే అరుదైన కళాకారులకు కొంచెం ఉద్యోగం ఇచ్చినట్లయితే మన కుటుంబాలు బాగుపడితే అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మన కలితే సినారా కళామందిరం కూడా కొన్ని ఫండ్స్ పెట్టినట్టు చెప్పాడు అది సంతోషం అక్కడ మనం కోరేది ఏమైనా కళాకారుల తరఫున ఈ సందర్భంగా శ్రీనారాయణ గారు మరి వారు మన చిరకాలం ఉన్నారంటే సినారా కళామందిర కళాభవన్ ముందర ఆయన విగ్రహం పెట్టాలని మన కళాకారుల తరఫున కోరుతున్నాను.